నమస్కారం. విన్ టీవీ లంచ్ టైం న్యూస్ కు స్వాగతం. నేను మీ రవికిషోర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, దీనిలో భాగంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మెరుగైన పాలన అందిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని తెలిపారు. కావున ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏలూరు మండలం శనివారపేటలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను సోమవారం డిప్యూటీ సీఎం ఆలనాని ప్రారంభించారు. ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవానికి వెళ్లిన డిప్యూటీ సీఎం ఆలనానికు కార్పొరేటర్లు గునిపూడి శ్రీనివాసరావు, అద్దంకి హరిబాబుల ఆధ్వర్యంలో స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం అనంతరం డిప్యూటీ సీఎం ఆలనాని మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మెరుగైన పాలన అందించే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. కావున ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిరిసాల వరప్రసాద్, సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొల శ్రీలక్ష్మి, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ బొద్దాని అఖిలప్రియ, ఆర్టీఓ పనబాక రచన, తహసీల్దార్ సోమశేఖర్, డిప్యూటీ మేయర్లు గుడితేసి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, వైకాపా నాయకులు ఎంఆర్డీ బలరాం, మామిళ్లపల్లి జయప్రకాష్, బొద్దాని శ్రీనివాస్, నిర్సు చిరంజీవులు, టిఆర్ శర్మతో పాటుగా పలువురు కార్పొరేటర్లు వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ ఆలనాని గారికి పుష్పగుచ్చాలతో పుష్పమాలలతో వారిని సత్కరించడం ద్వారా విద్యార్థి విద్యార్థులందరూ ఎప్పుడేస్తారు లైట్? అది ఇవాళ సాయంత్రం లైట్ వేసేస్తారు. దీనికి ఆల్రెడీ ఎంత పెట్టాం ట్రైన్? 80 లక్షలు ఆల్రెడీ ఇచ్చాం తల్లి, ఇచ్చాను, శాంక్షన్ పంపించాను. ఈ వేసవి కాలంలో ఈ ట్రైన్ కూడా ప్రపోజల్ 80 లక్షలు ఇచ్చాను. లైట్ ఈరోజు సాయంత్రం వచ్చి మన సెక్రటరీ గారు, మన కార్పొరేటర్ గారు వచ్చి లైట్ ఈరోజు రాదు వెళ్ళొస్తామా? ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వారం వారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు పద్మావతి, హిమాంశు శుక్లా, సూరస్ గానేరో, డిఆర్ఓ డేవిడ్ రాజు, ఏలూరు ఆర్టీఓ పనబాక రచన తదితరులు పాల్గొన్నారు.
పేదల గుండెల్లో వంగవీటి మోహన రంగ స్థానం ప్రత్యేకమని దిందులూరి ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. ఆదివారం రాత్రి గాలాయిగూడెంలో వంగవీటి మోహన రంగ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో కలిసి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ వంగవీటి రాధాతో తనకు ప్రత్యేక పరిచయం అనుబంధం ఉందన్నారు. విద్యార్థి నాయకుడిగా, పేదల పెన్నిధిగా, ప్రజాప్రతినిధిగా, కాపుల ఆరాధ్య దైవంగా రంగాకు ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారన్నారు. అనంతరం వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ రంగాపై ఎనలేని అభిమానం చూపుతున్న వారందరికీ రుణపడి ఉంటానన్నారు. అనంతరం గ్రామంలోని అచ్చమ్మ పేరంటాల తల్లి ఆలయంలో అమ్మవారిని దర్శించి పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వంశీ, వైకాపా నాయకులు మధ్యాహ్న బలరాం, రంగా అభిమానులు, కలయిక టీం సభ్యులు, కాపు సంఘం నేతలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చర్యలు తీసుకున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భాగంగా ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజల వద్ద నుంచి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వినతులు స్వీకరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా పరిష్కార మార్గాలను కూడా చూపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పుట్టినరోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో టీసీసీబీ డైరెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎయిర్ బెలూన్ను ఆవిష్కరించారు. ఆయన వెంట ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిరిసాల వరప్రసాద్, సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొండ శ్రీలక్ష్మి, డిప్యూటీ మేయర్ ఎన్ సుధీర్ బాబు, వైకాపా నాయకులు మామిడిపల్లి జయప్రకాష్తో పాటుగా పలువురు కార్పొరేటర్లు, వైకాపా శ్రేణులు ఉన్నారు. అలాగే ఏం చెప్తాం ఏమన్నారో మళ్ళీ ఆవిడ చెప్పి ఆవిడ ఏం చేయాలి
ఏలూరులో అభినయ నృత్య భారతి సంస్థ 26వ వార్షికోత్సవం సందర్భంగా వైఎంహెచ్ఏ హాలులో నిర్వహిస్తున్న నాట్య ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన నృత్యకారులు ఆయా నృత్య రీతులతో మైమరపంపు చేస్తూ ఉన్నారు. ఆదివారం తరిత సర్కార్ కథక్, బి లతా మంజుష కూచిపూడి, బి బాలచందర్ భరతనాట్యం, ఎం శ్రీవాణి కూచిపూడి, ఎన్ శివప్రసాద్ భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చారు. వీరికి సంస్థ తరపున నృత్య కౌమది అవార్డులు ప్రదానం చేశారు. నాట్యరంగంలో అత్యంత ప్రతిభ చూపుతున్న చిన్నారులు బి సాయి కృత్రిక, సిహెచ్ జాహ్నవి, ఎం పూజశ్రీ, ఎం బంగారం సౌగంధిక దివ్యాన్ని, ఎన్ ఖ్యాతి శ్రీసాయి, జిఎన్వి దివ్యశ్రీ అనూష, బి నైనీషియా, రుద్రపాక ఫణి శివసాయి చందన, షేక్ అనీషా, వి హేమధరణి శ్రావ్యకు నత్తనబాల పురస్కారాలు ప్రదానం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిగురిపాటి వరప్రసాద్, పర్వతినేని సుభాష్ బాబు, తాతినేని శ్రీహరిరావు, జె సావిత్రి, బిఎన్ఆర్ మూర్తి, ఎ విజయ్ కుమార్, దేవినేని కిషోర్ కుమార్, కెవి రమణారావు, టి దుర్గా మల్లేశ్వరరావు, జి బాబురావుకు గుత్తా సుబ్బారావు స్మారక జీవిత సాఫల్య పురస్కారాలు అందించారు. అభినయ నృత్య భారతి సంస్థ కార్యదర్శి డి హేమసుందర్ పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం. అభినయ నృత్య భారతి ఏలూరు 26వ వార్షికోత్సవాలను భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి నెహ్రూ యువ కేంద్రం, అలాగే హేలాపురి లయన్స్ క్లబ్ సర్వీస్ ట్రస్ట్ మరియు జిల్లా లయన్స్ 316G సహకారంతో, అనేక మంది దాతలు కళా పోషకుల సహకారంతో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఇది 3వ రోజు, చివరి రోజు. వివిధ భారతీయ సాంప్రదాయ నృత్య రీతులకు చెందినటువంటి సుమారు 15 మంది యువ నర్తకులు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వారు ఈ 3 రోజుల పాటు విచ్చేసి వారి ప్రదర్శనలు ఇచ్చి అవార్డులను స్వీకరించారు. అలాగే సుమారు 450 మంది చిన్నారులు ఈ నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులను స్వీకరించడం, ఇలా అదే కాకుండా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి సేవా తపస్సు అవార్డులు అందించడం, అలాగే జీవిత సాఫల్య పురస్కారాలను మా అభినయ నృత్య భారత్ ద్వారా అందించే కార్యక్రమాన్ని 3 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికీ మాకు సహకరించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా వారికి, అలాగే కళా పోషకులకు, దాతలకు అందరికీ కూడా మా కళాకారులందరి తరఫున, నాట్యాచార్యుల తరఫున, అలాగే చిన్నారులందరి తరఫున కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. సమస్యల పరిష్కారం కోసం గ్రామ రెవెన్యూ సహాయకులు రోడ్డెక్కారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గ్రామాలలో రెవెన్యూ శాఖ సేవలను ప్రజలకు సక్రమంగా అందించడంలో గ్రామ రెవెన్యూ సహాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు ఎం ఆంజనేయులు, అధ్యక్షుడు బి గణేష్, ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి విఆర్ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు గల జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు చేస్తున్న ఈ
ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం, వారి డిమాండ్స్కి కూడా పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఈవేళ పీఆర్సీ నిమిత్తం వేరే కార్యక్రమాల నిమిత్తం పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ కూడా రోడ్డు ఎక్కిన సందర్భంలో మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి వీఆర్ఏలుగా అతి తక్కువ జీతాలతోటి ఎంతో కష్టపడి పనిచేస్తున్న వీఆర్ఏలకు సంబంధించి మొట్టమొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వం వీరికి వీఆర్ఏలకు సంబంధించిన డిమాండ్స్ అన్నీ కూడా వారి న్యాయమైన కోరికలు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తున్న అదే సందర్భంగా వారి డిఏ కానీ నామినీలకు ఉద్యోగం కానీ మరణించిన వీఆర్ఏల స్థానంలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఇటువంటి విషయాల్లో అన్నీ కూడా ప్రభుత్వం సానుకూలంగా వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఒక రెవెన్యూ ఉద్యోగిగా గత 30 ఏళ్ళ నుంచి ఈ గ్రామ రెవెన్యూ వ్యవస్థలో ఈ గ్రామ నౌకరుగా వ్యక్తిగా అనేక పదజాలాలతో పిలువబడి ఈరోజు గ్రామ రెవెన్యూ సహాయకుడిగా పిలువబడుతున్నటువంటి రెవెన్యూకే మూలస్తంభమైన గ్రామ రెవెన్యూ సహాయక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా రెవెన్యూ లేకుండా జరగదు. రెవెన్యూ ఉండాలంటే అక్కడ గొయ్యి తీయాలన్నా ఒక జెండా కట్టాలన్నా వీఆర్ఏ గ్రామ రెవెన్యూ సహాయకుడు అవసరం చాలా ఉంది. ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థలో అనేక విషయాల్లో రేయింబవలు పనిచేస్తున్నటువంటి వీఆర్ఏల్ని నిర్లక్ష్యపరిచి వారి యొక్క వేతనాలని దూరం చేయడం చాలా దుర్మార్గం. డిఏలు ఇవ్వాలని, వారిలో అర్హత కలిగిన వారికి వెంటనే నైట్ వాచ్మెన్లుగా అటెండర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ వీఆర్ఏల సంఘం పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు గ్రామ సేవకులు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీస వేతనం 20,000 రూపాయలు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంది. తీసేసిన డిఏని కొనసాగించాలని చెప్పేసి రేపు పీఆర్సీ ప్రకటించబోతా ఉంది. ఆ పీఆర్సీలోనే గ్రామ సేవకుల వేతనాలను కూడా ప్రకటించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.